22 లక్షలు విలువ చేసే కైని గుట్కా ప్యాకెట్స్ లారీ పట్టుకున్న సీఐ కిషోర్ బాబు. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ మురళీమోహన్ సూచనల మేరకు పత్తిపాడు సీఐ అన్నవరం ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి నిన్న అనగా 2022 సెప్టెంబర్ 18న మధ్యాహ్నం గుట్కా మరియు మద్యం అక్రమ రవాణా కోసం రాబడిన సమాచారం మేరకు శంకవరం మండలం అన్నవరం గ్రామ శివార్లో NH-16 రోడ్డు పక్కన వన్ హోటల్ దగ్గరలో గల ప్రదేశానికి వెళ్లి మధ్యవర్తుల సమక్షంలో విశాఖపట్నం నుండి వస్తున్న వాహనాలను తనిఖీ సమయంలో మధ్యాహ్నం 1 గంటకు వైజాగ్ వైపు నుండి వస్తున్న లారీని పోలీసు వారు ఆపి లారీలో ఉన్న ముగ్గురు అనుమానాస్పదంగా పారిపోయే సమయంలో పట్టుకుని అదుపులోకి తీసుకుని లారీలో ఉన్న 150,000 మిరాజ్ కైని గుట్కా ప్యాకెట్లు మరియు 12 గోల్డెన్ రిజర్వ్ ప్రెస్టీజ్ విస్కీ మద్యం బాటిల్ను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి సదరు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి మొత్తం ప్రాపర్టీని సీజ్ చేసినట్లు పత్తిపాడు సీఐ కిషోర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. మొత్తం స్వాధీన ప్రాపర్టీ విలువ సుమారు 22 లక్షల రూపాయలు ఉండవచ్చునని అంచనా వేశారు. మీడియా సమావేశంలో అన్నవరం ఎస్ఐ శోభన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే రాజేశ్వర్ శ్రీకాకుళం, ఇంకొక అతను ప్రశాంత్ అని చెప్పేసి డ్రైవర్ ఉన్నాడు. అందులో కూడా నల్లజర్ల ఏరియా సంబంధించి సర్చ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వాల్యూ అంతా కూడా 15 లక్షల సుమారు సరుకు వాల్యూ ఉండేది. అలాగే మన సరుకులు వాటిని సీజ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. తర్వాత మద్యం అమ్మకాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. కొన్ని చాలా ఏరియాలో నాటుసారా ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. వాటికి సంబంధించి మన గౌరవనీయ ఎస్పీ గారు పరివర్తన అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రతి గ్రామంలోనూ రెడ్ విలేజెస్ అని చెప్పేసి కొన్ని విలేజెస్ని ఎంపిక చేసి ఎక్కడైతే నాటుసారా తయారీ ఎక్కువగా ఉందో వాటన్నింటినీ కూడా పరివర్తన కార్యక్రమాల ద్వారా వివిధ రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ గట్టిగా మేము ఎస్సీబీ కలిపి సంయుక్తంగా దాడులు నిర్వహించి మన కార్డినెన్స్ వచ్చని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ నుంచి గ్రామం అంతా చుట్టుముట్టి కూడా చాలా వరకు దాడులు చేసేవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అలాంటివి చాలా వరకు విలేజ్ రెడ్ నుంచి కూడా గ్రీన్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్గా మారిన విలేజెస్ అన్నీ కూడా అక్కడ ఎవరైతే ఇంతకుముందు కేసుల్లో పట్టుబడి ఇప్పుడు ఎవరైతే మానేసి మామూలుగా జీవనం గడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ జీవనానికి సంబంధించి ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకి అలాగే చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా మన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తూ ఇప్పుడు ప్రస్తుతంగా వివరాలు కూడా సేకరిస్తూ ఉంది. త్వరలో అవి కూడా పూర్తిగా అన్నీ కూడా కంట్రోల్ చేస్తారు. అంటే ఈ మధ్య వాళ్ళకి అసలు భయం లేక చాలా అంటే పట్టుకుంటున్నారు వదిలేస్తున్నారు అనే టైప్లో ఉంటుంది తప్ప వాళ్ళకి నిజంగా భయపెట్టే విధంగా చరిత్ర లేదని చాలామంది ప్రజలు అంటున్నారు. మీరు అన్నట్టుగా భయం అంటే పోలీసులు అనేది చట్టం అనేది చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేయాలి తప్ప కొట్టడాలు లేకపోతే ఇంకోటి చేసి భయభ్రాంతి చేయడం కాదు. చట్ట ప్రకారం మనం చట్టానికి లోబడి మనం కేసులు పెడతాము. ఆ దర్యాప్తును అదంతా కూడా కంప్లీట్ చేసి ఆ దాంట్లో పట్టుకున్న వెహికల్స్ కూడా సీజీ కాన్ఫిస్కేషన్ అయిపోతున్నాయి తప్ప ఏదో వెహికల్స్ అయితే బయటకు రావు. అవి లైఫ్ లాంగ్ ఉండిపోతే వాటిని కాన్ఫిస్కేషన్ చేసి ప్రాపర్గా దాన్ని ఆక్షన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు తప్ప వేరే రకంగా ఏమి. అలాగే దీంట్లో రిమాండ్కి వెళ్ళిన కూడా రోజుల తరబడి లోపల ఉండిపోతున్నారు. అలాగే వాళ్ళ శిక్షలు కూడా అదే విధంగా చాలా ఎక్కువ శిక్షలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. 100,000 పైన అమౌంట్ కానీ 8 ఇయర్స్ పైబడి శిక్షలు కానీ అలాగే పీడియాక్స్ కూడా ఈ మన ఈ సంవత్సర కాలంలో పీడియాక్స్ కూడా సుమారు మన జిల్లాలో 10-11 మంది పీడియాక్స్ కింద కూడా కొంతమందిని మనం పంపించడం జరిగింది. మన జిల్లా మొత్తం కదా ఎస్పీ గారు చింబాట్లు పట్టుకున్నారు సార్, అది ఏ రాష్ట్రంది అన్నది ఐడెంటిఫై? మద్యం బాటిల్కి సంబంధించి ఇది మన రాష్ట్రండి, ఎన్డీపీఎల్ కాదు, డిపిఎల్ అది, డిడిపిఎల్ దగ్గర అది అయిన తర్వాత దాని క్వాంటిటీకి మించి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12 బాటిల్ పులిస్ అండి. పులిస్ అని ఎన్ని పని కాదు 180. అలాగే ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది సార్, అలా ట్వంటీ టూ డేస్ అయింది.